सर अंदर की नमस्कार अंडी కోటిగా అందరికి పరిచయతుండే ఫస్ట్ టైం నేను క్యారెక్టర్ చేయటం నాకు నిజంగా ఒక నమ్మకం వచ్చిందన్నమాట ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ నమ్మకాన్ని నాకు నా డైరెక్టర్ కార్తీక్ అండ్ ఉదయ్ వాళ్ళిద్దరూ మా రోషన్కి చెప్పి డాడీ ఎలానో క్యారెక్టర్ చేయాలి అన్నారు నేను పెద్ద నటుని కాదు ఎందుకు నన్ను ఎందుకు పిలిచారండి లేదు ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి అన్నట్టు అనేసరికి సరే యాక్టింగ్ అనేది మనకు తెలియదు నాకు ఒకటే ఇప్పుడు గుర్తుకొస్తుంది ఏంటంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు నువ్వు ఇంతకాలం మ్యూజిక్ చేసావు ఓకే నటుడిగా కూడా నువ్వు వస్తే చాలా ఎంజాయ్ చేస్తావు నువ్వు అంత హ్యాపీగా ఉంటుంది ఎన్నో కొత్త కొత్త ఎన్నో నేర్చుకోవచ్చు నువ్వు అన్నట్టు నా మెగాస్టార్ గారు చెప్పేసరికి ఒక ధైర్యం వచ్చింది నాకు నిజంగా అంటే ఇప్పుడు కూడా నా మ్యూజిక్ ఆల్వేస్ నా దగ్గరే ఉంది నా మ్యూజిక్ ఇవన్నీ చూస్తుంటే రోషన్ ఇటువంటి యంగ్స్టర్స్ని చూస్తుంటే ఇటువంటి సినిమాలు మనకెందుకు రావు అసలు మనకి కుమ్మేస్తాం కదా మ్యూజిక్ రాదండి సి ముందు బిగినింగ్ డేస్లో నేను రాజ్ అయితే ఎంతో వెరైటీ ఆఫ్ మ్యూజిక్స్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ కానీ కొత్త రకమైన మ్యూజిక్ అంతా ఇంట్రొడ్యూస్ చేసేవాడు కానీ మా బ్యాడ్లకి ఏంటంటే అప్పుడంతా ఒక ఫార్ములా ఫిలిమ్స్ ఫార్ములా డైరెక్టర్స్ వాళ్ళకి ఒక కొత్త రకం ఇస్తే భయపడేవాళ్ళు ఎంతైనా ఒక సాంగ్ హిట్ సాంగ్ ఉందనుకోండి ఆ హిట్ సాంగ్ ఇప్పుడు ఎముడుకు మొగుళ్ళు చేసిన సాంగ్ ఇప్పుడు బాణజల్లు ఉంది అక్కడ అదే టైప్లో ఒక 4-5 సార్లు చేయమంటారు ఇలాగా మా మ్యూజిక్ కొద్దిగా కమర్షియలైజ్ అయిపోయి కొంచెం స్టాండర్డ్స్ అక్కడే ఉండిపోయింది లేకపోతే ఇంకా ఎంతో వరల్డ్ స్టాండర్డ్ లెవెల్లో నేను రాజ్ ట్రై చేసిన మ్యూజిక్స్ బయటికి రాలేదు సో దట్ ఈస్ అది టైం అంతే ఎవరెవరు రావాలో అది వాళ్ళ వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది బట్ ఐఎమ్ నాట్ డిప్రెస్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మేము ఎంతెంత చేయాలో నేను రాజ్ కానీ యాజ్ అ కోటిగా కూడా నేను మ్యూజిక్లో చాలా మ్యాక్సిమం చేశాను మ్యూజిక్ ఆల్వేస్ దేర్ బట్ ఒక క్యారెక్టర్గా నాకు మంచి క్యారెక్టర్ని ఒక లాయర్ మెయిన్ ఫిలింకి మెయిన్ క్యారెక్టర్ అనమాట ఈ క్యారెక్టర్ నాకు నాతో చేయటం నాకు చాలా ఆనందం వేసింది నేను యాక్టింగ్ చేసినట్టు చేయలేదు చాలా న్యాచురల్గా డైరెక్టర్ అయితే నేను సార్ మీరు న్యాచురల్గా చేయండి సార్ మీరు అలా నాకు భయం వేసింది అసలు డైలాగ్స్ వీలర్స్ ఎక్కువగా ఉంటాయేమో మన కానీ చాలా నాతో న్యాచురల్గా చేయించి ఆ క్యారెక్టర్ కూడా బాగా అందరూ యాక్సెప్ట్ చేశారు ముఖ్యంగా ఆడియన్స్ ఒకవేళ మీకు నచ్చితే మటుకు డెఫినెట్గా ఫర్దర్గా ఫిలిమ్స్లో కూడా నేను చేస్తాను లేదంటే ఈ సినిమాతో ఆపేస్తాను అంతే సో అంటే అది అది సక్సెస్ని బట్టి ఉంటుంది బట్ నో డౌట్ క్షణం డెఫినెట్గా చాలా మంచి సినిమా ఒక న్యూ అంటే ఆ లైనే చాలా కొత్తగా ఉంటుంది సో నాకు చాలా కాన్ఫిడెన్స్ ముఖ్యంగా రోషన్ మ్యూజిక్ మటుకు నాకు అప్పుడప్పుడు వినిపించేవాడు పాటలు నేను ఊరికే వినేవాడిని బట్ విజువల్స్ చూస్తుంటే చాలా చక్కగా ఉన్నాయి అన్ని పాటలు బాగా హాంటింగ్గా బాగా క్యాచిగానే ఉంది అనమాట సో ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి అల్లు అరవింద్ గారికి వారితో ఎన్నో సినిమాలు ఎన్నో మమ్మల్ని కూడా ఎంతో ఎంకరేజ్ చేసేవారు రాజుని నన్ను కూడా ఆయన ఎప్పుడు యంగ్స్టర్స్ని మంచి టాలెంట్ ఉన్న ఎనీ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసే గుణం మా అల్లు అరవింద్ గారిది సో వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ ఉదయ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ మ్యాన్ ఎంత చక్కగా నా బిడ్డలకు రోషన్ లాగే అనమాట సెట్స్లో నన్ను ఎంతో చక్కగా చూసుకున్నాడు వాళ్ళ ఫాదర్ కూడా గురించి నాకు కరెక్ట్గా తెలియదు ఇప్పుడే ఇందాకే విన్నాను ఐఎమ్ సో హ్యాపీ ఐ వాంట్ హీస్ బ్లెస్సింగ్స్ ఆల్సో డెఫినెట్గా ఐ విల్ కమ్ అండ్ మీట్ డాడీ ఆల్సో సో వెరీ హ్యాపీ సార్ అందరూ వచ్చిన టెక్నీషియన్స్ అందరికీను నా వంతు అందరికీ నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ క్షణం క్షణం మటుకు అందరూ చూడండి డెఫినెట్గా చాలా మంచి చిత్రం అది థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ కోటి గారు ఒక్క నిమిషం ఒక చిన్న సర్ప్రైజ్ రోషన్ గారు ప్లీజ్ కెన్ యూ జాయిన్ విత్ అస్ ఆన్ స్టేజ్ ఒక్కసారి సో కొడుకు చేసినటువంటి ఒక పాటని ఆ ఫాదర్ లాంచ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది దట్ వాట్ వీ థాట్ సో ప్లీజ్ జాయిన్ సో రోషన్ గారి మిస్ డైరెక్షన్లో ఇంకొక సాంగ్ మాత్రమే రిలీజ్ చేయాల్సి ఉంది సార్ ఎక్కడ రిలీజ్ అవ్వలేదు సో అది మీ చేతుల మీదుగా ఇవాళ లాంచ్ చేయాలి సో ప్లీజ్
Chanam Chanam song number 5. Yes, launch.